విశాఖపట్నం శ్రీహరిపురం 60వ వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్ గారి ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి అనంత్ కుమార్ ముఖ్య అతిథి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారితో 20 లక్షల రూపాయల పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి శ్రీహరిపురం 60వ వార్డ్ ఉడా కాలనీలో కళ్యాణ మండపమునకు శంకుస్థాపన కార్యక్రమం చేయడమైనది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ 60వ వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఎక్స్ కార్పొరేటర్ కలిదిండి బద్రీనాథ్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు విశాఖ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ పూండి మల్లేశ్వరరావు డిఏ 60వ వార్డ్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు. అనంతరం సత్యనారాయణ గారు బయలుదేరినారు. అనంతరం 60వ వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ ఎక్స్ కార్పొరేటర్ బద్రీనాథ్ వార్డు నాయకులు కార్యకర్తలు ప్రజలతో జోహార్ నగర్ లో 17 లక్షల రూపాయల వ్యయంతో కల్వర్టర్లు డ్రై నిర్మాణమునకు శంకుస్థాపన జరిపించినారు. అనంతరం నెహ్రూ నగర్ జంక్షన్ లో 27.5 లక్షలతో సిమెంట్ రోడ్ నిర్మాణమునకు భూమి పూజ చేయడమైనది. అనంతరం ఇందిరా కాలనీలో 7.6 లక్షలతో సిసి డ్రైన్లు మెట్ల మార్గము నిర్మాణమునకు శంకుస్థాపనలు జరిగినవి. वर्मा जी शर्मा जी दो 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 पर जय जगन जय जगन जय जगन जय जगन जय जगन जय जगन గుణపం లేదన్నా గుణపం ఇచ్చాను సార్ నిలబెట్టి పట్టుకొని నిలబడతారు సరే గుణపం ఒకసారి కొబ్బరికాయలు కొట్టండి కొబ్బరికాయలు కొట్టండి కొబ్బరికాయలు కొట్టండి కొబ్బరికాయలు కొడితే అన్నా గుణపం ఇచ్చి సార్కి సార్ 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 గుణపం గుణపం పట్టుకోమానండి గుణపం ఇచ్చేయండి ఇచ్చేయండి సార్ వెళ్ళిపోతున్నారు సార్ సార్ సురేష్ గారు సార్ ఇచ్చేయండి 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 అలా పట్టుకున్నాను సార్ పర్లేదు ఎందుకు ఆయన సురేష్ గారు అలా ఇచ్చాను జస్ట్ అలా పట్టుకోండి సార్ సార్ అలా పట్టుకోండి సార్ కొనుక్కో సార్ సార్ అన్న అన్న చేతి దీపా సార్ రావా ఒక నిమిషం ఒక తీగండి అమ్మా బేగా వచ్చేయమ్మా నువ్వు ఒకసారి సార్ ఒకసారి అలాగ వెనక్కి వస్తే రాయి కూడా కనిపిస్తుంది మనకి ఒక రాయి కూడా కనిపిస్తుంది మనకి కొంచెం కొంచెం వెనక్కి వచ్చే రాయి కూడా బొరకట్ అయిపోతుంది అన్న ఒకసారి వెనక్కి వచ్చే సాంబాబు గారు సరే సార్ ఒకసారి సార్ పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డులో 70 లక్షల రూపాయలు సుమారుగా శాంక్షన్ అవ్వడం ఆ వర్కులకి శంకుస్థాపన చేయడం కింద సంవత్సరం ఏదైతే ప్రతి కార్పొరేటర్కి కూడా 1.25 రూపాయలు ఇవ్వడం ఆ 1.25 రూపాయలని కూడా ఈ వార్డ్ డెవలప్మెంట్కి వాడడం జరిగింది ముఖ్యంగా మేమందరం కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్న ఒక విషయం ఉంది
ఏంటంటే మా నియోజకవర్గాన్ని కొత్తగా మా ఆడారామ కుమార్ గారు అనే సర్వీస్ పర్సన్ నేయడం, దానిలో భాగంగా ఆయన మాకు ప్రతిరోజు కూడా ఫోన్ చేసి ఇంకేమన్నా పనులు ఉన్నాయా ఇంకేమన్నా పనులు ఉన్నాయని అడిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఇప్పుడు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే నేనున్నానని ముందు మాటిచ్చి మా అందరికీ ఒక భరోసా కల్పించారు. పశ్చిమ నియోజక ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆనంద్ కుమార్ గారిని పంపించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మన రాష్ట్రానికి మనసున్న మహారాజు ఆయనైతే మన మూడు జిల్లాల్లో కూడా వాళ్ళ తండ్రి గారు కానీ ఆనంద్ గారు కానీ ఆడారి తులసిరావు గారు కానీ ఆనంద్ గారు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తులుగా ఒక కేజీహెచ్కి 3 కోట్లు కానీ మనకు బ్రిడ్జి కట్టడానికి 1 కోటి రూపాయలు కానీ మేము ఏ పల్లెటూరు వెళ్ళినా ఎక్కడ చూసినా అనేక భవనాలు సొంత నిధులతో కట్టి ట్రస్ట్ తరపు కానీ వాళ్ళ సొంత నిధులతో కానీ ఎగ్జాంపుల్ చూస్తే ఏ వార్డులో పాదయాత్ర చేసినా ఏ వార్డులో గడప చేస్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారో ఇంకెవరికైనా పథకాలు రాదు గడపగడ వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఇబ్బంది అంటే అర్హత ఉండి ఎవరికైనా రాలేదు అది రియల్ కాదైతే ఒకవేళ కొన్ని లోటుపాట్లు ఉంటే దాన్ని స్వయంగా ఆయన పనిస్తూ ఈరోజు పెన్షన్ కొన్ని పదుల సంఖ్యలో ప్రతి వార్డులో కూడా ఇవ్వడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే ప్రతి ఒక్కడికి కూడా డేట్ తిరగకుండా గవర్నమెంట్ ఏ విధంగా 2500 ఇస్తుందో అదేవిధంగా ఆడారి ఆనంద్ గారు తన సొంత నిధులు ఇవ్వడం అనేది మనందరం కూడా గర్వించవలసిన విషయం. అలాంటి వ్యక్తి మా నియోజకవర్గాన్ని మన పశ్చిమ నియోజకవర్గం రావడం మనందరినీ ఇప్పుడు కూడా నాకు చెప్తున్నారు ఇంకేమన్నా వర్క్ ఉంటే చెప్పండి సురేష్ గారు చేసేదాం అంటే ఆయన ఆలోచన అంతసేపు ఏముంటుందంటే వీళ్ళు సర్వీస్ చేద్దామనే ఆలోచన వ్యక్తి ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది ఏ విధంగా డెవలప్ చేద్దామనే ఆలోచనలో ఉంటారు. ఇదివరకు చూసాం మన ప్రభుత్వాన్ని అంతేందుకు ఇదే రోడ్డు ఇదే నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడ నివసిస్తుంటారు. గత 4-5 ఘనబాబు గారు 2-3 సార్లు కొబ్బరికాయలు కొట్టారు ఎన్నోసార్లు మాటలు ఇచ్చారు కానీ ఆ పని చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పని ఏదైతే మేము చేస్తాం అనుకున్నామో అదేవిధంగా ఆ రోడ్డే చేసాం. అంటే మా నాయకుడు అధినాయకుడు కూడా మాట తప్పడం మాటని తప్పడం అంటారు అలాగే ఆయన కింద అవడం కూడా ఇప్పుడు ఆనంద్ గారు చెప్పని కూడా చేసేస్తున్నారు. మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏదైనా కమ్యూనిటీ మొన్న ఒక గుడికి వెళ్దాం వెళ్ళిన కమ్యూనిటీ వాళ్ళు కట్టాలి అన్నారు వెంటనే ఆయన నేను 10 లక్షలు ఇస్తాను స్టార్ట్ చేయండి ఇంకేమైనా అవసరం అయితే ఉన్నాను ఆ విధంగా చెప్పే నాయకులు ఎక్కడ ఉన్నారో విశాఖపట్నంలో అంటే మాకు ఆనంద్ గారు అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. తప్పకుండా పశ్చిమ నియోజక ప్రజలు అందరూ కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీ మా పశ్చిమ నియోజకవర్గం ఇస్తాము ఇవ్వగలమని ఒక నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే ఆ వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఓట్లేస్తారు. ఇదే నార్త్ ఇండియన్స్ నాకు తెలిసి ఎప్పుడు కూడా వైసీపీకి ఓటేయలేదు ఫస్ట్ సార్ మొన్న మనకు వేయడం జరిగింది. తప్పకుండా వీరందరూ కూడా కొన్ని దగ్గర దగ్గర 15,000 మంది నార్త్ ఇండియన్స్ ఉంటారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి సార్ని కూర్చోబెట్టి తప్పకుండా ఎందుకంటే సార్ మనస్తత్వం తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఆల్రెడీ వీళ్ళందరికీ కూడా తులసిరావు పరిచయాలు ఉన్నాయి మన విశాఖ రైతు ప్రతి ఒక్కరికి పరిచయాలు ఉన్నాయి. తప్పకుండా వాళ్ళందరూ కూడా మనకే చేస్తారని నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు అనుకుంటారు పార్టీని చోటు ఎవరు మంచి వ్యక్తి తాను అనుకుంటారు. మనకు కావాల్సింది ఏంటి పనులు అవడం ఆ పనులు చేసే వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. పశ్చిమ నియోజకవర్గం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారో వాటిలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి మేము గెలిపించుకుంటాం. అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు మా సారు కూడా ఒక మంత్రి పదవి ఇస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది అని కోరుకుంటూ థ్యాంక్ యూ. పశ్చిమ నియోజకవర్గం 60 వార్డులు 70 లక్షల రూపాయలు సుమారుగా శాంక్షన్ అవ్వడం ఆ వర్కులకి శంకుస్థాపన చేయడం కింద సంవత్సరం ఏదైతే ప్రతి కార్పొరేటర్కి కూడా 1.25 కోటి రూపాయలు ఇవ్వడం ఆ 1.25 కోటి రూపాయలని కూడా ఈ వార్డ్ డెవలప్మెంట్కి వాడడం జరిగింది. ముఖ్యంగా మేమందరం కూడా పశ్చిమ నియోజక ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్న ఒక విషయం ఉంది ఏంటంటే మా నియోజకవర్గాన్ని కొత్తగా మా ఆడారామ కుమార్ గారి గారు సర్వీస్ పర్సన్ నేయడం దానిలో భాగంగా ఆయన మాకు ప్రతిరోజు కూడా ఫోన్ చేసి ఇంకేమన్నా పనులు ఉన్నాయని అడిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఇప్పుడు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే నేనున్నానని ముందు మాటిచ్చి మా అందరికీ ఒక భరోసా కల్పించారు. పశ్చిమ నియోజక ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆనంద్ కుమార్ గారిని పంపించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మన రాష్ట్రానికి మనసున్న మహారాజు ఆయనైతే మన మూడు జిల్లాల్లో కూడా వాళ్ళ తండ్రి గారు కానీ ఆనంద్ గారు కానీ ఆడారి తులసిరావు గారు కానీ ఆనంద్ గారు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తులుగా ఒక కేజీహెచ్కి 3 కోట్లు కానీ మనకు బ్రిడ్జి కట్టడానికి 1 కోటి రూపాయలు కానీ మేము ఏ పల్లెటూరు వెళ్ళినా ఎక్కడ చూసినా అనేక భవనాలు సొంత నిధులతో కట్టి ట్రస్ట్ తరపు కానీ వాళ్ళ సొంత నిధులతో కానీ ఎగ్జాంపుల్ చూస్తే ఏ వార్డులో పాదయాత్ర చేసినా ఏ వార్డులో గడప చేస్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారో ఇంకెవరికైనా పథకాలు రాదు గడపగడ వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఇబ్బంది అంటే అర్హత ఉండి ఎవరికైనా రాలేదు అది రియల్ కాదైతే ఒకవేళ కొన్ని లోటుపాట్లు ఉంటే దాన్ని స్వయంగా ఆయన పనిస్తూ ఈరోజు పెన్షన్ కొన్ని పదుల సంఖ్యలో ప్రతి వార్డులో కూడా ఇవ్వడం అనేది చాలా హర్షణీయం.
ఎందుకంటే ప్రతి ఒక్కడికి కూడా గేట్ తిరగకుండా గవర్నమెంట్ ఏ విధంగా 2500 ఇస్తుందో అదేవిధంగా ఆడవ ఆనంద్ గారు తన సొంత నిధులు ఇవ్వడం అనేది మనందరం కూడా గర్వించవలసిన విషయం. అలాంటి వ్యక్తి మా నియోజకవర్గానికి మన పశ్చిమ నియోజకవర్గం రావడం మనందరినీ ఇప్పుడు కూడా నాకు చెప్తున్నారు ఇంకేమన్నా వర్క్ ఉంటే చెప్పండి సురేష్ గారు చేసేద్దాం. అంటే ఆయన ఆలోచన అంతసేపు ఏముంటుందంటే వీళ్ళు సర్వీస్ చేద్దామని ఆలోచన వ్యక్తి ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, ఏ విధంగా డెవలప్ చేద్దామనే ఆలోచనలో ఉంటారు. ఇదివరకు చూసాం మన ప్రభుత్వాలను, అంతేందుకు ఇదే రోడ్డు ఇదే నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడ నివసిస్తుంటారు. గత 4-5 ఘనబాబు గారు 2-3 సార్లు కొబ్బరికాయలు కొట్టారు, ఎన్నోసార్లు మాటలు ఇచ్చారు కానీ ఆ పని చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పని ఏదైతే నేను చేస్తామనుకున్నామో అదేవిధంగా ఆ రోడ్డే చేసాం. అంటే మా నాయకుడు అధినాయకుడు కూడా మాట తప్పడం మాడని తప్పడం అంటారు, అలాగే ఆయన కింద అవడం కూడా. ఇప్పుడు ఆనంద్ గారు చెప్పని కూడా చేసేస్తున్నారు. మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏదైనా కమ్యూనిటీ మొన్న ఒక గుడికి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత కమ్యూనిటీ వాళ్ళు కట్టాలి అన్నారు. వెంటనే ఆయన నేను 10 లక్షలు ఇస్తాను స్టార్ట్ చేయండి, ఇంకేమైనా అవసరం అయితే ఉన్నాను ఆ విధంగా చెప్పే నాయకులు ఎక్కడ ఉన్నారు విశాఖపట్నంలో అంటే మాకు ఆనంద్ గారు అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీ మా పశ్చిమ నియోజకవర్గం ఇస్తాము ఇవ్వగలమనే ఒక నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే ఆ వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఓట్లు వేస్తారు. ఇదే నార్త్ ఇండియన్స్ నాకు తెలిసి ఎప్పుడు కూడా వైసీపీకి ఓటు వేయలేదు, ఫస్ట్సారి మొన్న మనకు వేయడం జరిగింది. తప్పకుండా వీరందరూ కూడా కొన్ని దగ్గర 15,000 మంది నార్త్ ఇండియన్స్ ఉంటారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి సార్ని కూర్చోబెట్టి తప్పకుండా, ఎందుకంటే సార్ మనస్తత్వం తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. ఆల్రెడీ వీళ్ళందరికీ కూడా కొలిసిరావత్త పరిచయాలు ఉన్నాయి, అటు మన విశాఖ డైరెక్టర్ ప్రతి ఒక్కరికి పరిచయాలు ఉన్నాయి. తప్పకుండా వాళ్ళందరూ కూడా మనకే చేస్తారన్న నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు అనుకుంటారు పార్టీని చోటు, ఎవరు మంచి వ్యక్తి కావాలని అనుకుంటారు. మనకు కావాల్సింది ఏంటి, పనులు అవడం. ఆ పనులు చేసే వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. పశ్చిమ నియోజకవర్గం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారో వాటిలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి మేము గెలిపించుకుంటాం. అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు మా సార్ కూడా ఒక మంత్రి పదవి ఇస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది అని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో శుభదినం, ఎందుకంటే ఈరోజు 60వ వార్డు మన పివి సురేష్ గారి వార్డులో ఈరోజు 4 వర్క్లు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ఒక వర్క్ ఎంబీబీ గారు వచ్చి కొబ్బకాయ కొట్టడం జరిగింది. అది ఎంపీ గ్రాంట్లో 20 లక్షల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆఫీసర్స్ అందరూ కూడా 3 నెలల్లో కంప్లీట్ చేయాలని మంచి క్వాలిటీతో చేయాలని చెప్పి ఆయన ఆదేశించారు. అలాగే మిగతావి కూడా అటు లేబర్ జంక్షన్ కానీ లేకపోతే ఇటు జవహర్నగర్ కానీ ఇంకా ఎమ్మెల్యే కాలనీ కానీ అన్నింటి దగ్గర కూడా ఈరోజు అన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలో ఒక 2-3 నెలల్లో కంప్లీట్ చేసి ఇక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మాది. ఇంకా ఇదే కాదు, రానున్న కాలంలో సురేష్ గారితో కూడా డిస్కస్ చేశాను, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా రోడ్లు కానీ కాలువలు కానీ ఏవైనా కూడా ఇది ఒక 6-7 నెలల్లో అన్నీ కంప్లీట్ చేస్తామని ఆయనకి మాట ఇచ్చాను. తప్పకుండా ఆయన కూడా అన్నీ కూడా చెప్తున్నారు. ఇప్పటికే 50 లక్షల వర్క్ సురేష్ గారు మొత్తం ఈరోజు శంకుస్థాపన అవనండి లేకపోతే చేయించిన వర్క్లు అవనండి, ఇదిగో మన వెనకాతలే ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి కూడా దానికి అక్కడ రోడ్డుకి కూడా ఎవరు కూడా దాన్ని వేయడం జరగలేదు గతంలో ఏ ప్రభుత్వం కూడా. ఈరోజు అక్కడ బ్రహ్మాండంగా రోడ్డు ఒక విషయంలో ఇంక్రిమెంట్ చేస్తే అవతలకు వచ్చేసేటట్టు ఈరోజు రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఇంకా మిగతా ఏరియాలో కూడా ఏమైనా వర్క్లు ఏమున్నాయని డిస్కస్ చేసి తప్పకుండా 2-3 నెలలు కంప్లీట్ చేస్తాం. అలాగే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి అందులో ముఖ్యంగా వైజాగ్కి ఆయన మన వైజాగ్ జనం ప్రజలందరూ కూడా ఎంతో రుణపడి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ తీసుకురావడం అన్నది మా ఇక్కడ జనాలు అందరి కళ. అలాగే క్యాపిటల్ రావడం కాకుండా క్యాపిటల్లో ఎన్ని మౌలిక సదుపాయాలు ఉండాలి ఏమేమి ఉండాలన్నది కూడా ఆయన ఇప్పటి నుంచి కూడా శ్రద్ధ తీసుకొని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు చూస్తున్నారు ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ వైజాగ్ వచ్చి ఒక ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది అందరూ జనాలు అందరికీ తెలుసు. రానున్న కాలంలో క్యాపిటల్ కూడా ఇక్కడ వస్తుంది.